మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవి నవరాత్రులలో మూడవ రోజు ఈ వీడియో మీ కంటపడింది అంటే మీ సుడి తిరిగినట్లే అని పండితులు చెప్తూ ఉన్నారు. దేవీ నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారిని ఏ అవతారంలో పూజించాలి, ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అమ్మవారి మూరమ అవతారం ఏ ప్రదేశాలలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలకి వస్తే, దేవీ నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారాన్ని పూజించాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఇంటిలో అన్నపూర్ణాదేవి అవతారానికి సంబంధించిన పటం లేదా విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి పటాన్ని అన్నపూర్ణాదేవిగా భావించి పూజలు చేసుకోవచ్చు. అన్నపూర్ణాదేవికి తెలుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టమని పండితులు చెప్తూ ఉన్నారు. మన హిందూ సాంప్రదాయంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము. ప్రపంచంలో జీవులు మనుగడకు కావాల్సింది ఆహారమే. ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ దైవాన్ని చూడటం మన సనాతన భారతీయ సంస్కృతిలోనే కనిపిస్తుంది. ఈ మూడవ రోజు విజయవాడలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు చేస్తారు. ఒక చేతిలో రసపాత్రను ధరించి సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెడుతున్న భంగిమలో జగన్మాత కొలువు తీరింది. అయితే ఈ మూడవ రోజు ఇంటిలో అన్నపూర్ణాదేవిని తెల్లటి పువ్వులతో అర్చించి అలంకరించి అన్నంతో చేసిన నైవేద్యాలను సమర్పించాలి. పెరుగు తాలింపు పెట్టిన అన్నము, పరమాన్నము, ఇలా అన్నంతో ఏదో ఒక నైవేద్యాన్ని చేసి అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించాలి. అన్నపూర్ణాదేవికి అన్నంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలని పండితులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇంకా ఈ మూడవ రోజున అమ్మవారికి లేత గంధం రంగు చీరను కట్టాలి. ఇంటిలో కలశం పెట్టి పూజలు చేసేవారు ఆ కలశానికి లేత గంధం రంగు చీరను కట్టాలి. విజయవాడలో కూడా ఈ మూడవ రోజున అమ్మవారికి లేత గంధం చీరలోనే భక్తులకు దర్శనం ఇస్తుంది. పూజ చేసే మీరు కూడా ఈరోజు గంధం రంగు చీరను కట్టుకొని అమ్మవారిని పూజించండి. ఇక అమ్మవారిని పూజించేటప్పుడు అన్నపూర్ణ అష్టకాన్ని చదువుకోవాలి. ఈ రోజున అన్నపూర్ణాదేవిని శ్రీశైలంలో చంద్రఘంటదేవిగా అలంకరించబడుతోంది. అమ్మవారు తన నుదిటిపై అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంటుంది. ఈ తల్లిని నమ్మి మొక్కిన వారికి ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందని భక్తుల విశ్వాసం. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత. దుర్గామాత మూడవ నామమైన చంద్రఘట స్వరూపం మిక్కిలి శాంతప్రాధం కళ్యాణకారకం. తన శిరస్సుపై అర్ధచంద్రుడు మంత్రాకృతిగా ఉండటం వల్ల అమ్మవారికి ఈ పేరు వచ్చింది. ఈ తల్లిని ఆరాధిస్తే శత్రుభయం వంటివి ఏమీ దరిచేరవు. చంద్రఘంట దుర్గా అమ్మవారు 8 చేతులతో దర్శనం ఇస్తారు. ఒక చేతిలో త్రిశూలము, మరొక చేతిలో గద, ధనుర్బాణాలు, ఖడ్గము, కమండలము వంటి ఆయుధాలు అమ్మవారి చేతిలో ఉంటాయి. కుడి చెయ్యి మాత్రము అభయముద్రతో ఉంటుంది. అమ్మవారి వాహనం పులి, సింహం. అమ్మవారి వాహనాలు ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక. మరి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రంగు చీరను ధరించాలనే విషయాలను కూడా తెలుసుకున్నారు కదా. ఇక చివరిగా అమ్మవారి కథను కూడా విందాం. నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇది నిజానికి కథ కాదు, నిజంగా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు వినండి. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి
బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాస్ను పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణ ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు, దానికి మా నాన్న కుదరదంటాడు, అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకోనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను, మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది, నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు, అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి, చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా, మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా, నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా, అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని, అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజగదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది, ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు, నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది, ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట,
తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకుని బయటకు వచ్చి, దుర్గాదాస్ నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మ దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు, ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గా దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే, అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి. రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పటినుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.